ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఈ రోజు అమరావతి పైన మూడు రాజధానుల వ్యవహారం పైన కీలకమైన సంచలనమైన తీర్పు చెప్పింది. చాలా కాలంగా ఈ ప్రశ్న కోర్టులోను రాజకీయ వర్గాల్లోనూ ఉంది. ఇలా అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను ఉల్లంఘిస్తూ రాజధానిని తరలించవచ్చా, మూడు రాజధానులు చేయవచ్చా అనే అంశాల పైన చాలా కాలంగా ఉంది. ఈరోజు హైకోర్టు చాలా స్పష్టంగా ఇచ్చిన తీర్పులో ఏం చెప్పారంటే, ఒకటి, సో 3-6 నెలల్లో అమరావతి రాజధాని నగరాన్ని, రాజధాని నగర ప్రాంతాన్ని, క్యాపిటల్ సిటీ అండ్ క్యాపిటల్ రీజన్ను 6 నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. 2, 3 నెలల్లోగా ప్లాట్లను అభివృద్ధి చేసి నివాసయోగ్యమైన ప్లాట్లుగా అభివృద్ధి చేసి భూమి ఇచ్చినటువంటి రైతులకు ఇవ్వాలి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు రాజధాని నగరాభివృద్ధి కానీ, రాజధాని నగర ప్రాంత అభివృద్ధి కానీ, అలాగే ఈ ప్లాట్ల అభివృద్ధి కానీ సిఆర్డిఏ చట్టంలోను, ల్యాండ్ పూలింగ్ రూల్స్లోను పేర్కొన్న విధంగా, రైతులతో కుదుర్చుకున్న డెవలప్మెంట్ అగ్రిమెంట్లో పేర్కొన్న విధంగా జరగాలి. 3rd పాయింట్గా చెప్పింది ఏంటంటే, 4 రోజుల్లో ఈ ప్రాంతంలో కనీస వసతులైనటువంటి డ్రింకింగ్ వాటరు, పవరు, డ్రైనేజ్, రోడ్లు వీటి నిర్మాణం పూర్తి చేయాలి అని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. సో ఈ కోర్టుల్లో ఈ కేసు నిలబడుతుంది అన్నప్పుడు, నేను గతంలో 3 ఆగస్టు 2020లో ఒక వీడియో చేస్తూ రైతుల హక్కులైతే కోర్టులో నిలబడే అవకాశం ఉంది అని ఆ రోజు కూడా పేర్కొన్నాను. తర్వాత 2020-2021లో కూడా 2 గ్రౌండ్స్పైన ఈ కేసును ఈ మూడు రాజధానులను కోర్టు కొట్టువేసే అవకాశం ఉంది. కనుకనే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్నాడని ఒక వీడియో పెట్టాను. ఈ 2 వీడియోలను నేను ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి మీరు. ఈ 2 వీడియోల్లో కూడా చెప్పింది ఏంటంటే, 2 పాయింట్ చెప్పాను. 1, లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద ఫార్మర్స్, రైతుల న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన ఆకాంక్షలు, ఇదొక గ్రౌండ్. 2వ గ్రౌండ్, ఆర్బిట్రరీనెస్, అంటే ఇష్టారాజ్యంగా ఏదైనా పని చేసినప్పుడు అది చట్టవిరుద్ధమైతే, గతంలో కూడా కోర్టులు తీర్పులు చెప్పాము, ఇఫ్ ఇట్ ఈస్ ఆర్బిట్రరీ ఇట్ ఈస్ ఇల్లీగల్ అని. సో ఆర్బిట్రరీగా ఉన్న ఏ చర్య అయినా చట్టవిరుద్ధంగా భావిస్తారని. సో సరిగ్గా ఈ 2 వాదనలను హైకోర్టు ఇవాళ తీర్పులో పేర్కొంది. అఫ్కోర్స్ నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారము లేదు అని కోర్టు అనకపోవచ్చు అన్నాను, కానీ ఈరోజు హైకోర్టు తీర్పులో అది కూడా చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు రాజధానిని మార్చడం కానీ, 2 రాజధానులు చేయడం కానీ, 3 రాజధానులుగా మార్చడం కానీ, తరలించడానికి కానీ, డివైడ్ చేయడానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర శాసనసభకు కానీ హక్కు లేదు, అధికారము లేదు అని హైకోర్టు వాళ్ళు తీర్పు చెప్పింది. దీనికి కారణం ఏంటంటే, పార్లమెంట్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పాస్ చేసింది కనుక స్టేట్ లెజిస్లేచర్ హాజ్ నో లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అన్నది. అంటే రాష్ట్ర శాసనసభకు రాజధాని మార్పు విషయంలో కానీ, రాజధాన్ని విభజించే విషయంలో కానీ చట్టబద్ధమైన అధికారము లేదు అని రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది. ఇక ఈ తీర్పుకు ప్రధానంగా ఎంచుకున్నటువంటి అంశాలు ఏంటంటే, 1, రైతులు ల్యాండ్ పూలింగ్కు ల్యాండ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఒక ఆశతో ఇచ్చారు, రాజధాని అవుతుంది, మా భూములకు విలువ కలుగుతుంది అని. సో ఈ ఆశ న్యాయమైన ఆశ, ధర్మమైన ఆశ, లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్, ఈ ఆకాంక్ష న్యాయమైంది. ఈ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు రైతులు పెట్టుకున్నారు? కారణం, ప్రభుత్వము భూమి తీసుకొని ఒక చట్టం చేసి, సిఆర్డిఏ చట్టం అని, ల్యాండ్ పూలింగ్ రూల్స్ చేసి, రైతులకు ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ సంతకం చేసి, రైతులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. సో హైకోర్టు చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం మారితే విధానము మారవచ్చా అన్నప్పుడు హైకోర్టు చెప్పింది అంటే, రాజ్యాంగ విరుద్ధంగా ఆ విధానం ఉండి ఉంటే, చట్టవిరుద్ధంగా ఆ విధానం ఉండి ఉంటే మారాలి తప్ప
ఇష్టం వచ్చినట్టుగా ఈ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం మారినప్పుడల్లా విధానం మారకూడదు అని రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది. సో అంతేకాకుండా ఈ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ రైతులు తమకున్న ఏకైక జీవనోపాధి అయిన వ్యవసాయ భూమిని రాజధాని వస్తుందన్న ఆశతో ఆకాంక్షతో ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ ఆశలు ఆకాంక్షలు వమ్ము కావడము అంటే ఆ భూమి ఇచ్చిన రైతుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది అని హైకోర్టు పేర్కొంది. Article 21 ఉల్లంఘన జరిగింది, Article 300A ఉల్లంఘన జరిగింది. Article 21A రైట్ టు లైఫ్ లిబర్టీ అని చాలా పెద్ద హక్కు అది. దాంతోపాటు అందుకని జీవనోపాధికి దెబ్బతీయడం అంటే జీవించే హక్కుకు భంగం వాటిల్లడమే కనుక రైట్ టు లైఫ్ Article 21 ఎఫెక్ట్ అయింది అని హైకోర్టు పేర్కొంది. దాంతోపాటు Article 300A ఎఫెక్ట్ అయింది అన్నది. Article 300A ఏం చెప్తుందంటే రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు మన రాజ్యాంగంలో, అది కాన్స్టిట్యూషనల్ రైట్, ప్రాథమిక హక్కు కాదు కానీ రాజ్యాంగబద్ధమైన హక్కు. సో ఈ Article 300A ఏం చెప్తుందంటే ప్రభుత్వాలు చేసేటువంటి చట్టాల వల్ల విధానాల వల్ల ఎవరి ఆస్తికి నష్టం కలగకూడదు అని రాజ్యాంగంలోని Article 300A చెప్తుంది. సో అందువల్ల ఇవాళ రైతులు తమ భూములకు విలువ వస్తుందని ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఒక ధర్మబద్ధమైన చట్టబద్ధమైన ఆకాంక్షతో ప్రభుత్వానికి భూమి ఇచ్చినప్పుడు ఆ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ను వమ్ము చేసే విధంగా ఒక ఆర్బిట్రరీ డిసిషన్ అంటే ఇష్టారాజ్యంగా తీసుకునే నిర్ణయాలు చట్టాల వల్ల రైతుల ప్రాథమిక హక్కులు Article 21కు భంగం కలుగుతోంది, రైతులకు Article 300A ద్వారా సంక్రమించినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ రాజ్యాంగపరమైన హక్కులకు భంగం వాటిల్లుతుంది గనక మేము ఈ భూములు డెవలప్ చేయాల్సిందే, రాజధాని ప్రాంతం డెవలప్ చేయాల్సిందే, రాజధాని నగరాన్ని డెవలప్ చేయాల్సిందే అని ఆదేశిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. అంటే లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆర్బిట్రరీనెస్ ఈ రెండు కీలకమైన అంశాలు. ఇప్పుడు ఉదాహరణకు నేను గతంలో కూడా వీడియోలో చెప్పాను, మీకో ల్యాండ్ ఉంటుంది, మీరు డెవలప్మెంట్కి ఇస్తారు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడతానని డెవలపర్ చెప్తాడు. ఆ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి మీకు ఒక 5,000 అడుగుల కన్స్ట్రక్టెడ్ ఏరియా ఇస్తానంటాడు. కానీ అతను ఏం చేస్తాడంటే కమర్షియల్ కాంప్లెక్స్ కట్టకుండా రెసిడెన్షియల్ కట్టి ఇస్తాడు. మీరు అప్పుడు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తే కోర్టు ఇదే చెప్తుంది, లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్, కమర్షియల్ కాంప్లెక్స్కి ఉండే వాల్యూ రెసిడెన్షియల్ దానికి ఉండదు కనుక డెవలపర్ భూమి ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ని దెబ్బతీశాడు అని. అందువల్ల ఇవాళ రాజధాని లేకుండా నేను అభివృద్ధి చేస్తాను అంటే రాజధాని ఉంటే జరిగే అభివృద్ధి అన్న లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ దెబ్బతింటుంది. అందుకే లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్బిటరీ అనే గ్రౌండ్స్ పైన కోర్టు ఈ తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుకు ఆధారం మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్, డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అండ్ గుడ్ గవర్నెన్స్ అనే అంశంపై కూడా కోర్టు రియాక్ట్ అయింది. అంటే ఏంటి, ఒక ప్రభుత్వము రాజధాని కొరకని కొన్ని వేల కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టింది, ఒక 15,000 కోట్లు సదుపాయాల కొరకు ఖర్చు పెట్టింది, వసతుల కొరకు అభివృద్ధి కొరకు ఖర్చు పెట్టింది, మరో 32,000 కోట్లు వివిధ సదుపాయాలను ప్రారంభించడానికి ఖర్చు పెట్టింది. ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టిన తర్వాత ప్రభుత్వం మారినంత మాత్రాన ఆ ఖర్చంతా వృధా కాకూడదు, ప్రజలకు జవాబుదారిగా ప్రభుత్వం ఉండాలి కనుక ఈ డాక్టర్ పబ్లిక్ ట్రస్ట్ ఏం చెప్తుంది, గుడ్ గవర్నెన్స్ సూత్రాలు ఏం చెప్తున్నాయంటే ప్రజలకు మీరు జవాబుదారిగా ఉండాలి, మీరు ఒక ట్రస్టీషిప్, మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రజల ఆస్తికి, ప్రభుత్వ ఆస్తి అంటే అది ప్రజల ఆస్తి, ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు, దానికి నష్టం కలిగించకూడదు కనుక డాక్టర్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ కింద ప్రజల విశ్వాసానికి వమ్ము ప్రజల విశ్వాసం దెబ్బతిన్నది, సుపరిపాలన దెబ్బతిన్నది కనుక కూడా మేము ఈ తీర్పు చెప్తున్నామని రాష్ట్ర హైకోర్టు చెప్పింది. చివరగా రాష్ట్ర శాసనసభకు ఈ రకంగా ఒక రాజధానిని తరలించే మార్చే విడగొట్టే హక్కు లేదు. కారణం ఏంటంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా రాష్ట్రం ఏర్పడింది అనే ప్రాతిపదికన రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. లెజిస్లేచర్ హ్యాస్ నో లెజిస్లేటివ్ కాంపిటెన్స్ టు చేంజ్ ద క్యాపిటల్ ఆర్ టు డివైడ్ బైఫర్కేట్ ట్రైఫర్కేట్ ద క్యాపిటల్. ఇది ఒక వివాదాస్పదమైన అంశం అవుతుంది.
రాజధానికి ఎవరికి హక్కు ఉంది, రాష్ట్రానికి హక్కు ఉందా లేదా అని. ఇంతవరకు కేంద్రం అఫిడవిట్లో చెప్పింది రాష్ట్రం ఇష్టం రాజధాని ఎక్కడ కట్టుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఈవెన్ ఈ హైకోర్టు విచారణ సందర్భంగా కూడా అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది రాష్ట్ర రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు అని ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది.